अद्वैल निोजकर्गो अनेक अभिवृद्धि कार्यक्रम शंकुस्थापन चेयड़ा की विचे मन प्रियतम मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारी कार्यक्रम में पागंट गौरव मंत्रिवर्युक शासन सभ्युक एमएलसी गारी वेद मुं बद्वेल निोजवर्ग नलूल इकड़की विचे सोदर को सोदरी मंडल को पेर पेरन हृदयपूर्वक नमस्मा सविनय बद्वेल निोजवर्ग पूर्ति व्यवसाय आधारित निोजवर्ग इटोजवर्ग ब्रह्म सागर एपड़े मनंदर प्रियतम नायक दिवंगत मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी ब्रह्म सागर पूर्ति चेसी आ प्राजेक्ट मरी राजशेखर रेड्डी गार हया पूर्ति चेसिन तर्वात क्रम तप्पकुंडा प्रति एडादी कूडा 12 13 टीएमसी नीलू राजशेखर रेड्डी गार ब्रतिकुनंत वरकु कूडा ब्रह्म सागर लो पेट्टे कार्यक्रम चेशारु तद्वारा बद्वेल नियोजकवर्गंलोनी अन्नी मंडलाल्लो कूडा रैतुनु सागुनीरु इच्ची आयन बलोपेतं चेशारु राजशेखर रेड्डी गार मरणिंचिन तर्वात దాదాపు 2009 నుంచి 2019 వరకు ఏ నాడైనా ఏ ప్రభుత్వమైనా కనీసం 4 5 టీఎంసీలైనా బ్రహ్మం సాగర్ లో పెట్టిందా అని చెప్పి మిమ్మల్ందర్ని కూడా అడుగుతా ఉన్నా ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ప్రభుత్వం కూడా 2009 నుంచి 19 వరకు బ్రహ్మం సాగర్ లో నీళ్లు నింపిన పరిస్థితి లేదని విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తీవ్రమైన దుర్బర పరిస్థితులు బద్వేల్ నియోజకవర్గంలోని రైతాంగం ఆ 10 సంవత్సరాలు కూడా ఎదుర్కొన్నారు మరి 2019 లో జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే బ్రహ్మం సాగర్కు మల్ల మంచి రోజులు వచ్చాయి బద్వేల్ రైతాంగానికి మల్ల మంచి రోజులు వచ్చాయి బ్రహ్మం సాగర్ను పూర్తి స్థాయిలో 2019 నుంచి రెండు దఫాలుగా ఈ 2 సంవత్సరాలు కూడా నింపడం జరిగింది నింపడమే కాకుండా నియోజకవర్గంలోని లెఫ్ట్ రైట్ కెనాల్స్ ద్వారా అన్ని మండలాలకు కూడా నీళ్లు అందించడం కూడా జరిగింది మరి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితమే మరి కుందు నుంచి బ్రహ్మం సాగర్ ను మరింత బలోపేతం చేయాలా ఏ సంవత్సరం ఎప్పుడు కరువు పరిస్థితులు వచ్చినా కూడా బద్వేల్ రైతాంగం ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి కుందు నుంచి బ్రహ్మం సాగర్ ఎత్తిపోతల పథకాన్ని 600 కోట్ల రూపాయలతో ఏడాది క్రితం మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు ఆ పనులు కూడా మొదలయ్యాయి ఖచ్చితంగా 1.5 సంవత్సరంలో ఆ పనులు పూర్తయితే బ్రహ్మం సాగర్కు ప్రతి ఏడాది ఖచ్చితంగా ఎటువంటి కరువు పరిస్థితులున్నా కూడా బ్రహ్మం సాగర్లో ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా 14 15 టీఎంసీలు నీరు నింపగలిగే పరిస్థితి వస్తుంది ఇది ఒక్కటే కాదు ఇంకో పని కూడా చేశారు మనం ఎన్నో ఏళ్లుగా వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్కు నీళ్లు నింపమని అనేక సార్లు మనం అడిగాం సున్నా నుంచి 18 కిలోమీటర్ వరకు కాలువ పరిస్థితి బాలేదు మరమ్మతులు చేయించండి అని చెప్పి అనేక దఫాలుగా గడిచిన ప్రభుత్వాలను మనం మనవి చేశాం ఎవ్వరు కూడా మన గోడు పట్టించుకోలేదు చెవుటోడు చెవిలో శంఖం ఊదినట్టున్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగోడులో సున్నా నుంచి 18 కిలోమీటర్ వరకు 300 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఆ పనులు పూర్తయితే 5000 క్యూసెక్లు వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కి ఇచ్చే పరిస్థితి ఉంటుంది బై గ్రావిటీనే మనకు ఇక్కడికి రియలైజేషన్ 2500 క్యూసెక్లు ఉండే పరిస్థితి మనకు ఉంటుంది బ్రహ్మం సాగర్ కు ఈ రకంగా అన్ని రకాలుగా బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ ను పటిష్టపరిచే కార్యక్రమము స్టెబిలైజ్ చేసే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు తద్వారా 7 మండలాల్లోని రైతాంగానికి కూడా ఎటువంటి కరువు పరిస్థితులు వచ్చినా కూడా అండగా నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి ఇంతే కాకుండా ఇవాల అన్ని మండలాలకు కలసపాడు కావచ్చు కాశీనాయన కావచ్చు గోపవరం మండలం కావచ్చు బద్వేల్ మండలం కావచ్చు బద్వేల్ చెరువు కావచ్చు వీటన్నింటిని బ్రహ్మం సాగర్ నుంచి బలోపేతం చేసే దిశగా అనేక ప్రాజెక్టులు ఇవాల శంకుస్థాపన చేస్తా ఉన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం దాదాపు 130 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీని మరి సుందరమైన మరి టౌన్ గా మార్చిపోతా ఉన్నారు మరి రాబోయే 2 సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయితే 500 కోట్ల రూపాయలతో వెచ్చించిన ఈ పనులు పూర్తయితే బద్వేల్ మున్సిపాలిటీ
आदर्श मुनपालिटी निजर्ग प्रति एकराक साधा तैयार मी अंदर निजर्ग तरफ इंदा एमएलसी गारु अनेक मनवल मुख्यमंत्री गारु चेशारु अंदर भाग में मरोकसारी अंदर तरफ गौरव मुख्यमंत्री गारिनि रिक्वेस्ट बत्तवेल मुख्य कलसपाड़ काशीनायन मंडला राजंपेट आरडीओ आफीस को पोई रावालंटे फोन रानु कलिपि 250 किलोमीटर्लु पड़ता उन्न परिस्थिति वालुंदी आ परिस्थिति पोवालंटे शाश्वतंगा परिष्कारं कावालंटे बत्तवेल्लोने आरडीओ कार्यालयानी मंजूर चेयालनि चेप्पि कूडा मुख्यमंत्री गारिनि मनवि चेसुकुंटुन्ना मी अंदरि तरपुन मरि इन्नि मेलु चेस्तुन्न मुख्यमंत्री गारु राष्ट्र तंड्रिकि तग्ग तनयुनिगा राष्ट्र समग्राभिवृद्धि कोसम అహర్నిశలు కృషి చేస్తున్న మన జగనన్నకు మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. జై జగన్. జోహార్ వైఎస్ఆర్.